గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు. గత ఆగస్టు 5న కరోనా వైరస్ సోకడంతో ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఎస్పీబీ ఆరోగ్యం నిన్న మరింత క్షీణించింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో ఆయన శుక్రవారం కన్నుమూశారు. ఎస్పీ బాలు 1946 జూన్ 11న జన్మించారు. నెల్లూరు జిల్లాలోని కోనేటెమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మద్రాసులో ఏఎంఐఈలో కోర్సులో చేరారు. ఆ కాలంలోనే వివిధ పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు బాలు. బాలసుబ్రహ్మణ్యం చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లోనూ కొన్నేళ్లు మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా పనిచేయాలని కలలు కనేవారు. 1966లో శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకునిగా చలనచిత్ర గాయక జీవితం ప్రారంభించారు. ఈ చిత్రానికి ఎస్పి కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్స్కు కోదండపాణి ఆడియో ల్యాబ్స్ అనే పేరు పెట్టుకున్నారు బాలు. 1969లో మొదటిసారిగా నటుడిగా పెళ్ళంటే నూరేళ్ల పంట చిత్రంలో కనిపించారు. తెలుగు తమిళ చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు. ప్రేమ, ప్రేమికుడు, పవిత్ర బృందం, ఆరో ప్రాణం, రక్షకుడు, శ్రీర్ఘ సుమంగళి భవ మొదలైనవి ఆయన నటించిన కొన్ని చిత్రాలు. కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మథలీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. అందులో కమల్ హాసన్కు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నాగేష్, రఘువరన్ వంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు. అమర గాయకుడు ఘంటసాల తర్వాత తెలుగు సినీ పాటకు సిసలైన వారసుడిగా నిలిచారు బాలు. భారతీయ భాషల్లో ఆయన సుమారు 40,000కు పైగా పాటలు పాడారు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది. ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. 1979లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. 1981లో బాలీవుడ్లో ప్రవేశించి ఏక్ తుజే కే లియే చిత్రానికి గాను 2వ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 1983లో సాగర సంగమం, 88లో రుద్రవీణ చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2001లో పద్మశ్రీ, 1999లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నర్ రంగరాజన్ చేతుల మీదుగా అందుకున్నారు. 2011లో పద్మభూషణ్, 2016లో శతవసంత భారతీయ చలనచిత్రోత్సవంలో పురస్కారం అందుకున్నారు. 2012లో మిథునం చిత్రానికి గాను ప్రత్యేక నంది పురస్కారం, 2012లో మిథునం చిత్రానికి గాను ప్రత్యేక నంది పురస్కారం అందుకున్నారు. సినిమాల్లోనే కాకుండా టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా పాడాలని ఉంది వంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయని గాయకులను పరిచయం చేశారు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం కార్యక్రమంలో తన గానాన్ని వినిపించి అందరి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు, పల్లవి, ఎస్పి చరణ్. కొడుకు ఎస్పి చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి ఎస్పి శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది. ఆగస్టు 5న బాలు కరోనా వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరారు. నిన్న ఆయన ఆరోగ్యం క్షీణించి నేడు ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు.